మీకు యూట్యూబ్ నోటిఫికేషన్స్ రావచ్చు లేదా రాకపోవచ్చు. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో హాయ్ గైస్, ఈరోజు మీరు చూస్తున్నారు చిరంటెక్పల్ యూట్యూబ్ ఛానల్లో. మెయిన్గా చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, వేరే వాళ్ళ మొబైల్కు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని మన మొబైల్లో ఏ విధంగా చూడాలి అన్న దాని గురించి అడుగుతున్నారు. దాని గురించి నేను పర్టికులర్గా ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవడం జరుగుతుంది. అది ఏంటి అంటే, ఒకటి వాళ్ళ నోటిఫికేషన్స్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, వాళ్ళకి వచ్చే కాల్స్ కావచ్చు, వాళ్ళ కాల్స్ ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి అని ప్రతిదీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా? ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మాత్రమే నా నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మీరేం చేస్తారంటే, ప్లేస్టోర్ నుంచి ఫ్లాష్ గేట్ కిడ్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మెయిన్గా ఎలా యూజ్ చేయాలి అంటే, దీంట్లో ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఒకటి, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ యాప్ని రెండు మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. ఒకటి మీ మొబైల్లో, ఇంకోటి మీ పార్ట్నర్ ఎవరైనా సరే, మీ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అట్లా. ఓకేనా? అట్లాగా ఇంకోటి సేమ్ ఒకటే మెయిల్ ఐడితోనే మాత్రమే లాగిన్ చేయాలి. మెయిల్ ఐడి యూజ్ చేశాక మీరు మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు పేరెంట్ ఆప్షన్ని ఎనబుల్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు కిడ్స్ ఆప్షన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఓకేనా? దీంట్లో ఏమేమి ఉంటాయంటే, వాళ్ళ డైలీ రిపోర్ట్ ఉంటుంది, అండ్ ఇంకా వాళ్ళ జీపీఎస్ ట్రాకింగ్, అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ప్రతిదీ మనము జీపీఎస్లో మనము ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో కెమెరాని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కెమెరాని మనం యూజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం ఓపెన్ చేశారో తెలుసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ షాప్ స్నాప్చాట్, దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు ప్రజెంట్ ఏది ఓపెన్ చేసి ఉంటే ఆ స్క్రీన్ షాట్ మనకు ఇది ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ రిమోట్ కెమెరా చెప్పాను కదా, వాళ్ళ కెమెరా మనం యూజ్ చేయొచ్చు. ఇంకోటి స్క్రీన్ మిర్రరింగ్, స్క్రీన్ మిర్రరింగ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి ఇది మనకి ఇక్కడ నుంచి మన మొబైల్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నా సరే మన మొబైల్లో వాళ్ళు చేసేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి వన్ వే ఆడియో, అంటే దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది కానీ ఫోన్ మనకు రాకున్నా సరే వాళ్ళ సరౌండింగ్లో జరుగుతున్న ప్రతి ఇది మనం వినవచ్చు ఆడియోలాగా. ఓకేనా? అండ్ ఇక్కడ డేటా యూజ్ అవుతుంది కదా, డేటా లిమిట్ అంటే ఏంటి అంటే, వాళ్ళ మొబైల్లో ఎంత డేటా యూజ్ చేయాలో మాత్రమే మనము ఇక్కడ నుంచి మనం డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి యాప్ లిస్ట్, అంటే వాళ్ళ మొబైల్లో ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఇలా లిస్ట్ చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకోటి లైవ్ పెయింటింగ్, వాళ్ళకి ఏదైనా తెలియకపోతే ఓకేనా మనం ఇక్కడ నుంచి పెయింట్ ఆప్షన్ ద్వారా వాళ్ళకు ఇది అని మార్క్ చేసి మనం చూపించవచ్చు. ఓకేనా? ఈ కింది ఆప్షన్స్ మనకు పెద్దగా యూజ్ అవ్వవు. ఓకేనా? ఈ విధంగా ఈ యాప్ని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయండి, ఎవరిని మిస్యూజ్ చేయడానికి మాత్రమైతే ఈ యాప్ని యూజ్ చేయొద్దు. ఓకేనా? దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకైతే కింద మీకు కొన్ని లింక్స్ ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, నా వాట్సాప్ గ్రూప్ లింక్. ఓకేనా? అక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ కానీ మీ కాల్ కానీ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.